अमरावती राजधानी परिरक्षण कोसम रैतुलु चेपट्टिन निरसन कार्यक्रमालु 300 रोजुलकु चेरुकुन्न संदर्भंगा वाटिकी संघीभावंगा टीडीपी आध्वर्यंलो अनंतपुरं जिल्ला हिंदूपुरं पट्टणंलो निरसन कार्यक्रमालु चेपट्टारु। टीडीपी नायकुलु कार्यकर्तलु स्वर्गीय एन्टी रामाराव विग्रहानिकि पूलमाल वेसि निवाळुलर्पिस्तू अमरावती राजधानी परिरक्षिंचालनि रोड्डुपै बयटायिंचि निरसन तेलिपारु। अमरावती मुद्दु मूडु राजधानुलु वद्दु अन्न निनादालतो र्याली निर्वहिंची अंबेडकर् सर्किल्लो मानवहारंगा एर्पड़ी निरसन व्यक्तं चेसारु। ई संदर्भंगा टीडीपी नायकुलु मात्लाडुतू माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु एंतो दृढ़ संकल्पंतो राष्ट्र प्रजलंदरिकी अनुकूलंगा उंडे विधंगा ओके प्रांतंलो ओके राजधानी उंडे विधंगा अमरावती राजधानिगा एर्पाटु चेयडं जरिगिंदन्नारु। अयिते वैसीपी प्रभुत्वं कुट्रपन्नी अमरावती राजधानिनी रद्दु चेसी वारी स्वार्थ प्रयोजनाल कोसं मूडु राजधानुलु अंटू राष्ट्र प्रजलनु मभ्यपेडुतुन्नारनी आरोपिंचारु। अमरावती राजधानिगा उंडालनी आ प्रांतंलोनी रैतुलु महिळलु विविध रकालुगा निरसन कार्यक्रमालु चेपडुतुन्नप्पटिकी प्रभुत्वानिकी चेम कुट्टिनट्लु कूडा लेदन्नारु। अमरावती राजधानी कोसम चेपड़ुतुन्न निरसन पोराटालकु टीडीपी मद्दतु उंटुंदनि नायकुलु पेर्कोन्नारु। आंध्रप्रदेश राष्ट्र प्रजल यొక్క చిరుకాల వాంఛ ప్రజల యొక్క సంకల్పము ప్రజల యొక్క ఆశ ఆలోచనలో ఆవిరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిచ్చులు పెట్టి మూడు రాష్ట్రాలుగా చేర్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దాదాపు 300 రోజుల నుంచి నిన్నటితో 300 రోజులు అమరావతి రైతులు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు ఉద్యమిస్తున్నారు అయినా ఈ ప్రభుత్వానికి కరుణ అనేది లేదు దయ అనేది లేదు ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఆలోచన లేదు మాట తప్పము మడమ తిప్పము అనేటువంటి మీరు చేసిందేమి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇవాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఆశాల్ని ఒకే ఒక్క ఛాన్స్ నాశం చేస్తావా మరి అనాడు మీరు అసెంబ్లీలో సాక్షిగా ఏమన్నారు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపి ఇవాళ గెలిచిన తర్వాత ఆ పేరు ప్రతిష్టలు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడికి వస్తుందని తెలుసుకొని మరి మీ యొక్క కాంగ్రెస్ నాయకుల యొక్క రైతులు మా యొక్క కాంగ్రెస్ నాయకుల యొక్క భూములకి ధరలు పలకాలని ఈరోజు వైజాగ్ రాజధానికి తెలియజేయడం అన్యాయం దాన్ని నిరసిస్తూ 300 రోజులుగా ఈ ప్రభుత్వం పైన రకరకాల ఉద్యమాలు చేస్తే 91 మంది రైతులు ఇవాళ అమరావతి రాజధాని హౌస్ అయిపోయారు వేలాది మంది పైన కక్షలు సాధింపులు చేసి కేసులు పెట్టావు మహిళలపై మహిళల పట్ల రైతుల పట్ల ఈ విధ నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టడం సరైంది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష అటువంటి అమరావతి రాజధాని కొనసాగించాలని మేము సంఘీభావంగా ఇవాళ ఉద్యమిస్తూ మానవహారం ధర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము 300 రోజులు కాదు ఎన్ని రోజులు చేసినా ప్రభుత్వం చేస్తుంది లేదు కానీ ప్రజాస్వామ్యం అనేది గెలుస్తుంది ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్తారు అమరావతి రాజధానిగా చేసుకునే హక్కు అధికారం ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతి రైతులపైన జాలి దయ చూపించి ఆ ఉద్యమానికి వచ్చి సంఘీభావం చెప్పి అమరావతి రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం।